ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు నుంచి అనుభవమే జ్ఞానం పుస్తకాన్ని మనం చెప్పుకుందాం. ఈ లోకంలో అందరూ ఒకే రీతిలో కోరుకుంటారు, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని. కానీ కొందరు ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలతో విలవిల్లాడుతున్నారు. అందరు తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డలు అందంగా, ఆరోగ్యంగా, మేధావులుగా ఉండాలనుకుంటారు. కానీ కొందరు అంగవైకల్యాలతో, కుంటి, గ్రుడ్డి, మూగగా, అనారోగ్యాలతో పుడుతున్నారు. ప్రతివారు తమ సంపదలు పెరగాలనుకుంటారు. కానీ కొందరు కుబేరులు బికారులుగా, కోటీశ్వర్లు కూలీలుగా మారుతున్నారు. ఎవరికీ ఆశించిన విధంగా జరగడం లేదు. చివరకు అంతా మన కర్మ, ఆ పైవాడు మా నుదుట వ్రాసిన తలవ్రాత అనుకుంటూ తను నమ్మిన దైవానికి ప్రార్థనలు, నమాజులు, పూజలు చేస్తూ వేడుకుంటున్నారు. అయినా తీరు మారడం లేదు. ఈ కారణాలకు వేదశాస్త్రాల, గురువాక్యాల ఆధారంగా సమగ్ర విశ్లేషణ ద్వారా సత్యాన్వేషణ చేసి కళ్ళెం రామిరెడ్డి గారిచే రచించబడిన అనుభవమే జ్ఞానం అనే ఈ పుస్తకం మీ గ్రంథాలయంలో. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రతి మనిషిలోనూ ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులను అనేక సందర్భాలలో ప్రశ్న వెంబడి ప్రశ్న అడుగుతూనే ఉంటారు. ఆ ప్రశ్నలకు ఒక అంతం ఉండదు. పెద్దవాళ్ళు కొన్ని సమయాలు విసుక్కుంటారు కూడా. కొన్నిసార్లు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఈ వయసులో నీకు చెప్పిన అర్థం కాదులే అంటూ దాటవేస్తారు. పైగా ఈ వయసులో నీకు ఇన్ని ప్రశ్నలు అవసరమా అని కూడా అంటారు. కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తితేనే సమాధానాలు తెలుసుకోగలం. అవి ఆసక్తిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ప్రశ్నించటం వలనే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఓ వయసు మళ్ళిన మనిషిని, అనారోగ్యంతో ఉన్న మనిషిని, చనిపోయిన మనిషిని చూసి తనను తాను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కనుక్కొని మానవాళిని దుఃఖ విముక్తులను కావించాడు. చెట్టు నుంచి పండు రాలి క్రింద పడటం చూసి ప్రశ్నించుకొని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు న్యూటన్. ఆకాశంలో పక్షి ఎగరటం చూసి ప్రశ్నించుకొని విమానాన్ని కనుగొన్నారు రైట్ సోదరులు. ఇలా ప్రశ్నల ద్వారానే ఎన్నో సత్యాలను కనుక్కొని ఈ లోకానికి అందించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాగే నా చిన్నతనం నుంచి కూడా నేను కూడా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా నాలో నేను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు వెతుక్కుంటూ ఉండేవాడిని. అలా వచ్చిన సమాధానాలకు ప్రత్యక్షంగా అనుభూతులు, అవగాహనల ద్వారా రుజువుపరుచుకుంటూ నమ్మిన దాని పట్ల ఏమాత్రం ఊగిసలాటం లేని పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండేవాడిని. మరి ఇలాంటి సంఘటనలు గతంలో నేను వ్రాసిన మానస సరోవరం పుస్తకం ద్వారా, అలాగే రోజుకొక మంచి మాట ద్వారా నా అనుభవాలను మీ అందరితో పంచుకోవటం కూడా జరిగింది. కమ్యూనిస్టు భావాలతో ఉన్న నేను ప్రశ్నించటం అన్న ప్రక్రియ ద్వారా ధ్యానశక్తిని తెలుసుకొని మానస సరోవర ధ్యానాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ప్రశ్నించుకోవటం అన్న ప్రక్రియ ద్వారానే పిరమిడ్లో ధ్యానం చేసి సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. ప్రశ్నించటం అన్న ప్రక్రియ ద్వారానే ప్రాపంచిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగటం జరిగింది. ఈ ఆధ్యాత్మికత పట్ల అయోమయంగా ఉండిన నేను ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని. అనేక మతాలు, అనేక మంది గురువులు, స్వామీజీలు మేము చెప్పిందే సత్యం అంటూ ఎవరికి వారే ప్రతిదానిని విరుద్ధంగా ఎంతో వైవిధ్యంగా చెప్తుంటే నాలో అనేక ప్రశ్నలు. అసలు ఏది నిజం? ఎవరిని నమ్మాలి? అసలు సత్యమంటే ఏమిటి? ఇలా అనుకుంటూ నాకు నేనుగా ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని. మరి ఆ ప్రశ్నలు ఎలాంటివి? ఈ ప్రశ్నల ద్వారా నేను తెలుసుకున్న ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటి అనే విషయాలని ఈ పుస్తకం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పునర్జన్మ గురించి నాకు ఎన్నో సందేహాలు ఉండేయండి. నాస్తిక భావాలతో ఉన్న నాకు భగవంతుడు, దేవుడు, పునర్జన్మ అనే పదాలు అసలు నచ్చేవి కావు. పునర్జన్మ గురించి నాకు
ఏమాత్రం కూడా విశ్వాసం ఉండేది కాదు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ మధ్య ఉండేదే జీవితం అనుకునేవాడిని. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు చెప్తున్నట్లుగా గత జన్మలు పునర్జన్మలు అంటూ అసలు ఏమీ లేవు అని గట్టిగా వాదించేవాడిని. అటువంటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా, నీ తాత చూశాడా, నీ ముత్తాత చూశాడా, లేక నీ బాబు చూశాడా అంటూ ఆవేశంగా అడ్డంగా వాదిస్తూ వాళ్ళ మీద విరుసుకుపడేవాడిని. అసలు నోరెత్తనిచ్చేవాడే కాను. ఇవన్నీ ఊహాజనితమైన ఆలోచనలు తప్పితే శాస్త్రీయంగా ఎటువంటి నిదర్శనాలు లేవు అనే ఒక మూఢనమ్మకంతో ఉండేవాడిని. కానీ చాలాసార్లు అంతుతెగని ఆలోచనలు, అనుమానాలతో నాలో నేనే ప్రశ్నించుకునేవాడిని. అసలు ఈ లోకంలో ఎందుకు ఇన్ని అసమానతలు ఉన్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పుట్టుకపరంగా ఎన్నో విషయాలలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయే. ఈ లోకంలో ప్రతి వారి ఆలోచనలు దాదాపుగా ఒకే రీతిలో ఉంటున్నాయి. సుఖభోగాలతో అనుభవిస్తూ ఆనందంగా జీవించాలనుకుంటారు తప్పితే కష్టాలు, దుఃఖాలు రావాలని ఎవ్వరు కోరుకోరు కదా. మరి అందరూ కోరుకున్న విధంగా వారి జీవితాలు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? అసలు ఎందుకు వ్యత్యాసాలు అంటూ నాలో నిరంతర సందేహాలు పీడించాయి. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఎందరినూ అడగటం, ఎన్నో సంస్థలు చుట్టూ తిరగటం చేసేవాడిని. మత పెద్దలు, గురూజీలు, స్వామీజీలు వారికి ఉన్న నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా చెప్తున్నారు తప్పితే ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం అంటూ లేదు. ఎవరూ ఒకే విధంగా చెప్పటంలా, శాస్త్రీయంగా ఇది అని చెప్పలేకపోతున్నారు. మరి అసలు సత్యం ఎక్కడుంది? అలాగే భగవంతుడి గురించి నాకు అనేక సందేహాలు ఉండేయండి. నేటి భౌతిక ప్రపంచంలో సుఖభోగాలను అనుభవించటానికి మనిషే అన్ని సృష్టించాడు కదా. ఈ సమాజాన్ని సృష్టించింది మనిషే, మతాలను, ధర్మాలను సృష్టించింది మనిషే, మందిరాలు, మసీదులు, చర్చిలు కూడా సృష్టించింది మనిషే కదా. చిత్రం ఏమిటంటే వీటితో పాటు అనేక మంది దేవుళ్ళను కూడా సృష్టించింది మనిషే. ఈ మనిషే దేవుళ్ళను సృష్టించాడని చెప్పడానికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి నేను చాలా లోతుగా ఆలోచించాను. నాకు అర్థమైంది ఏమిటంటే మనిషి తప్ప ఏ ప్రాణి కూడా భగవంతుని కోరికలు కోరదు కదా. ఇతర గ్రహాలలో కానీ, మంచు ఖండాలలో కానీ మనిషి నివాసం లేని మందిరం కానీ, మసీదు కానీ, చర్చి కానీ అసలు లేవుక. వేరు వేరు ప్రాంతాలలో, వేరు వేరు దేశాలలో ఎంతోమంది దేవతలు ఉన్నారు. దీని అర్థం మనిషే తన ఊహలతో మరి తనకిష్టమైన రీతిలో అనేక మంది దేవతలను కూడా సృష్టించాడని. ప్రపంచంలో అనేక ధర్మాలు, అనేక సాంప్రదాయాలు, అనేక జాతులు, మరి అనేక మతాలు అన్నీ కూడా చెప్పేది భగవంతుడు ఒక్కడే. కానీ ఒకరినొకరు విమర్శించుకోవటాలు, చంపుకోవటాలు చేస్తున్నారు కదా. మా దేవుడు ఒక్కడే లోకాన్ని పాలించేది అంటున్నారు. చిత్రం ఏమిటంటే అనాది నుంచి ఉన్న దేవతలనే కాకుండా రోజు రోజుకి అనేక మంది కొత్త దేవతలను, మరి కొత్త ఆచారాలను కూడా సృష్టిస్తున్నారే. ఇలా ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఎన్నెన్ని తిప్పలు, ఎన్నెన్ని కష్టాలు, ఎంతటి వ్యయ ప్రయాసలు. దేవుడు ఉన్నాడు అనేవాడు, అలాగే దేవుడు లేడు అనేవాడు కూడా ఇద్దరూ కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే దేవుడు ఎవరికీ మేలు చేయటం లేదు, అలాగే ఎవరికి కీడు కూడా చేయటం లేదని తెలుసుకుంది. మరి నిజానికి దేవుడే గనక ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, అరాచకత్వం ఇవేవి మరి ఆయన ఆపటం లేదే. మందిరాలు, మసీదులు, చర్చిలు అన్నీ కూడా ఆ దేవుడు నిలయాలంటున్నారు. మరి ఇవి ఉన్న చోటన్నా ఎవరైనా సురక్షితంగా ఉండగలుగుతున్నారా? మందిరాలు, మసీదులు, చర్చిలు కూల్చుతుంటే మరి కనీసం ఏ ఒక్క దేవుడు కూడా వచ్చి ఆపటం లేదే. హిందువులు అల్లాను స్వీకరించరు, ముస్లింలు హిందూ దేవతలను ఒప్పుకోరు, క్రైస్తవులు అల్లాను, హిందూ దేవతలను అస్సలు అంగీకరించరు. వీళ్ళంతా ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటుంటే మరి ఏ దేవుడైనా వచ్చి వీళ్ళని ఆపాడా? ఎవరి పక్షానైనా నిలిచాడా? నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న చాలామంది స్వామీజీలు, బాబాజీలు
ఫాస్టర్లు ఈరోజు జైల్లో ఊసలెక్కిస్తున్నారు కదా. అసలు ఇప్పటి వరకు నాకు ప్రత్యక్షంగా దేవుడు కనిపించాడు అని చెప్పినటువంటి మనిషి ఎవరైనా ఉన్నాడా? బుద్ధుడు అలాగే వివేకానందుడు లాంటి మహాత్ములందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అన్నారు, కానీ ఏ దేవుణ్ణి పూజించమని చెప్పలేదు కదా. మరి ఇన్ని సత్యాలను కాదని, కంటికి కనిపించని, ఏ రుజువులు సాక్ష్యాలు లేని ఈ దేవుళ్ళని ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలు వెర్రిగా ఆరాధిస్తున్నారే, ఇది ఎంత మూర్ఖత్వమో అనుకునేవాడిని. మళ్ళీ నాలో నాకు ప్రశ్న వేసుకునేవాడిని, ఇన్ని కోట్ల మంది జనం ఆరాధిస్తుంటే అసలు నిజంగా ఉన్నాడేమో. ఎంతోమంది విద్యావంతులు, పండితులు, ఆఖరికి సైంటిస్టులు కూడా నమ్ముతూ ఉంటుంటే 10వ తరగతి కూడా పాస్ కానీ నాకు ఏం తెలుసని నేను కాదంటున్నాను. ఇదంతా నా మూర్ఖత్వమేనేమో అన్న సందేహం అప్పుడప్పుడు పీడిస్తూ ఉండేది. మరి అలా అని ఆ దేవుడికి ఉన్నటువంటి మహిమలు, శక్తుల గురించి చెప్తున్నటువంటి బాబాలు, స్వామీజీలు, వారి మాటలు విశ్వసించిన ఈ భక్తులు, వారు ఆచరించే పద్ధతులు చూస్తుంటే నిజానికి అసలు వీరంతా కూడా ఆ దైవశక్తిని నమ్మారా లేక అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహంతో నే కాదు, నేను విశ్వసించిందే సత్యం అని నిర్ధారణ చేసుకునేవాడిని. ఇక్కడ 2 వర్గాల మనుషులను మనం నిశ్చితంగా గమనించుదాం. ఒకరు నాస్తికులు, మరొకరు ఆస్తికులు. అలాగే 2 రకాల మనుషులు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది మంచివారు, మరికొంతమంది చెడ్డవారు. ఈ సహజంగా లోకంలో ఉండే కొంతమంది వ్యక్తులు ప్రేమ, సేవ, కరుణ, దయ అంటూ జీవిత పర్యంతం ఇతరులకు సేవ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఆదరిస్తూ, నిరంతరం వారి ఇలవేలిపోయినటువంటి ఆ భగవంతుడు పూజిస్తూ ప్రార్థిస్తూ కనీసం చీమకు కూడా అపకారం చేయనటువంటి ఒక సాధు స్వభావంతో మంచివాడిగా పిలువబడుతూ పరమ భక్తుడిగా ఆ దైవ సన్నిధిలో గడిపేవారిని నేను చాలామందిని గమనించానండి. కానీ వారి జీవితాల్లో ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, కష్టాలు, అడుగడుగున అవాంతరాలే. ఏ పని చేద్దామని అసలు కలిసే రాదు. ఏది పట్టుకున్న భస్మే. పగవాడికి కూడా ఇన్ని కష్టాలు ఉద్రబాబు అన్నంత రీతిగా ఎంతో దుర్భరంగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ మంచివారిని చూస్తున్నాం. మరి ఇదేం చిత్రం? ఆ దేవుడు కరుణామయుడు, ప్రేమస్వరూపుడు, దీన జనోద్ధారకుడు, భక్తులను ఆదుకునేవాడు, నమ్మిన వారికి ఎన్నో వరాలిచ్చే, ఎన్నో శక్తులు, మహిమలు కలవాడు అంటున్నారే. మరి నీవే సర్వస్వాన్ని నమ్ముకున్న నీ భక్తులకి ఇన్ని కష్టాలా, ఇన్ని దుఃఖాలా? సన్మార్గులను రక్షించటం అంటే ఇదేనా? నిజంగా వీళ్ళందరూ చెప్పే ఆ భగవంతుడు ఉన్నట్లయితే అసలు ఇలా చేయడు కాబట్టి ఇవన్నీ అభూత కల్పంలే అనిపించేది. అలాగే మరికొన్ని కుటుంబాలను కూడా చాలా నిశ్చితంగా గమనించాను. ఆ దేవుడు లేడు, దెయ్యం లేదు, మరి ఏనాడు కూడా ఏ విగ్రహానికి దండం పెట్టని, ఏ పూజలు చేయని, ఏ దాన ధర్మాలు చేయని వారెందరో ఉన్నారు. వారంతా నా సుఖ సంపదలు, నా భోగాలే నాకు ముఖ్యం, వాటి కోసం ఎదటివాడు ఏమైనా పర్వాలా, అందుకోసం వాడిని మోసం చేసైనా, అవసరమైతే వాడి ప్రాణం తీసైనా సరే నాకు కావాల్సినవి పొందాలి అంటూ కొంతమంది ఎంతో క్రౌర్యంగా, దుర్మార్గంగా, కిరాతకంగా వ్యవహరించే పెద్దవారిని చాలామంది చూశాను. వాళ్ళ జీవితాలు సుఖాలతో, భోగాలతో, సర్వసంపదలతో తొలతూగుతూ మరెంతోమంది ఈర్ష్యపడేలా జీవితాన్ని అనుభవిస్తున్నారు. కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అనే ఒక అవేవి కనీసం వారి దరికి కూడా చేరటంలా. వారు పట్టిందలా బంగారమే, ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది. మరి ఆ భగవంతుడు దుష్ట శిక్షకుడు అంటే దుర్మార్గుని శిక్షించేవాడని అంటున్నారు కదా. మరి వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాడేమిటి? వీరిని చూస్తే ఆయన కూడా భయమేనా? పైగా వీళ్ళందరూ తాము అనుకున్న పనికి ఏ ఆటంకాలు కల్పించకుండా కానుకలు కూడా ఇస్తున్నారే. తమ అక్రమ సంపాదనలో బాగా లాభం వస్తే ఆయనకు కూడా చాలా వాటాలు పంచుతున్నారే. ఇదేం సోజ్యం? ఇదేం విచిత్రం?
కాబట్టి స్వామీజీలు, బాబాలు, గురువులు చెప్పే అన్ని అభూత కల్పనలే. నేను అనుకున్నట్లు ఈ దేవుళ్ళు, భగవంతులు ఎవ్వరూ కూడా లేరు అన్నటువంటి స్థిర నిశ్చయానికి వచ్చేవాడిని. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ లోకంలో జరుగుతున్నాయో లేదో మీరు గమనించండి. అలాగే కొంతమంది దుర్భర జీవితాలను కొనసాగిస్తున్న వారిని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తే వాళ్ళేమంటున్నారు తెలుసా? ఏం చేస్తాం, మా కర్మ, మా విధిరాత, ఆ భగవంతుడు మా నొసటను రాసినటువంటి కర్మరాత, విధిరాత మాకు ఇలా రాసిపెట్టింది, విధురాతను ఎవడో తప్పించలేడు కదా అంటూ ఎంతో నిరాశ, నిస్పృహలతో సమర్థించుకుంటుంటారు. ఇలాంటి వారి మాటలు విన్నప్పుడల్లా నాకు కోపం, అలాగే వారి మీద వారి అమాయకత్వాన్ని జాలి కూడా వేసేది. కష్టపడి సంపాదించుకోవడం చేతగాక విధివ్రాత అనుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ, సోమరితనానికి అలవాటు పడి ఆధ్యాత్మిక ముసుకులు ఆ దేవుడి మీద భారం వేసి మా బ్రతుకులు ఇంతే అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి అమాయకులు వీరే కదా అని ఎంతో జాలిపడేవాడిని. అలాగే కొంతమంది చదువుకుని వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళేమంటున్నారంటే, ఈ దుఃఖాలు కష్టాలకు నివారణోపాయం ఏమిటి అని అన్నప్పుడు, ఆ ఏముంది, మా ఇలవేల్పు, మా ఇష్టదైవమైనటువంటి ఆ స్వామిని వేడుకుంటూ ఆయన నమ్ముకొని బ్రతుకుతుంటాం, ఆయన మా ప్రార్థనలు మరలు ఆలకించకపోతాడా, మా మీద దయదలసకపోతాడా, నారు పోసినవాడు నీరు పోయకపోతాడా, ఏదో ఒకనాటి కరుణిస్తాడు, పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదులే అంటూ మెట్ట వేదాంతాలు చెప్తుంటే నాకు మరింతగా ఆశ్చర్యం కలిగేది. మరీ ఇంత మూర్ఖత్వమా, అసలు ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు అని అనుకుంటూ, దీనంతటికీ ఈ స్వామీజీలు, గురీజీలే కారణం అనుకుంటూ వారి మీద బాగా వ్యతిరేకత పెంచుకునేవాడిని. మరి ఈ భావనతోనే పితామహ పత్రిజీని కూడా మొదట్లో బాగా వ్యతిరేకించాను. ఆయన చెప్పే ధ్యానం మాత్రం బాగుండేది, కానీ అసలు ఆయనంటే నచ్చేది కాదు నాకు. అయితే ప్రస్తుతం ఆయనకు మన నేను శరణాగతుణ్ణి అయ్యాను, ఒక ఆత్మీయ అంతరాత్మగా కూడా మారాను. పత్రిజీ గురించి తెలుసుకున్న సత్యాలు నేను వ్రాసినటువంటి మానస సరోవర పుస్తకంలో చాలా వివరంగా రాశానండి. కొన్ని ఆస్తికులు చెప్పేది సత్యమేనా, దీని గురించి కూడా బాగా నిశ్చయంగా ఆలోచించానండి. ఈ స్వామీజీలు, గురూజీలు చెప్పేది ఎంతవరకు నిజం అని ప్రశ్నించుకుంటే ఇక్కడ నాకు ఏ ఒక్కటి నిజం అనిపించటంలా. బాధలు, కష్టాలు భరించలేని వారు కనుక ఎప్పుడైనా వాళ్ళ ఈ స్వామీజీల గురించి దగ్గరికి వెళితే వారు చెప్పే మాట ఏంటో తెలుసా, నీ కష్టాలు తీరాలంటే ఒకటే మార్గం నాయనా, మేము చూపించినటువంటి ఆ భగవంతుడిని, ఆ దేవుడిని ప్రార్థించండి, పూజించండి, భజించండి, వేడుకోండి, కానుకలు కూడా సమర్పించుకోండి, ఆయన్ని ప్రసన్నం చేసుకోండి, అప్పుడు ఆయనే నీ కష్టాలు గట్టెక్కిస్తాడు అంటున్నారు. మరి వీళ్ళ మాటలు నమ్మి, ఎందుకంటే కష్టాలు ఉన్నాడు, ఎవరు చెప్పినా మాట నమ్ముతారు కదా, వీళ్ళ మాటలు నమ్మి ప్రతి ఇంట్లో ఉన్నంతలో ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకొని ఆ పూజ గదిలో మ్యూజియంలో ఉంచినట్టు పట్టినని దేవుళ్ళ ఫోటోలని పెట్టి ధూపదీప నైవేద్యాలతో నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నారు. అయినా ఫలితం ఉండటంలో కొంతకాలానికి ఈయనకన్నా మరొక భగవంతుడు ఇంకా ఫవర్ ఎక్కువ అంట అని తన విలవేల్పు, ఇష్టదం అనుకున్నటువంటి ఆయన ఫోటో మార్చి కొత్త దేవుడికి పూజలు మొదలుపెట్టి పూజలు, ప్రార్థనలు ఆలకించటం లేదనుకొని మళ్ళీ కానుకలు, ముడుపులు సమర్పించుకుంటున్నారు. ఇది ఫలితం లేదనుకోండి, స్వామివారు చిన్న చిన్న కానుకలు అనుగ్రహించడేమో అనుకుంటూ పెద్ద పెద్ద కానుకలు కూడా సమర్పించుకుంటున్నారు, నిలువుదోపిళ్ళు కూడా ఇస్తున్నారు. మనకు తెలుసు, ఈ మధ్య ఒక ఆయన 40 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి బంగార కిరీటం కూడా చేయించాడని చెప్పి తెలిసింది. మరి ఆయన మరో ఆలకించాడా, ఆయన మరో ఏనాడు ఊహించినటువంటి ఆ జైలు జీవితాన్ని ప్రసాదించాడు కదా. పార్టీలు మార్చినట్లు దేవుళ్ళు కూడా మారుస్తున్నారే, అయినా ఫలితం లేకుండా పోతుందే, ఏమిటి పిచ్చి, అసలు ఎందుకు వెర్రి అంటూ ఎంతో ఆవేదన కలిగేది నాకు. ఈ మధ్య వింతైన ప్రచారం ఏమిటంటే, ఫలానా రోజున ఫలానా గడియల్లో ఆ దేవుణ్ణి కనుక దర్శనం చేసుకుంటే పాపాలన్నీ బూడిదైపోతాయి, పునీతులవుతారని కూడా ప్రకటన చేస్తున్నారు. అంటే మామూలు రోజుల్లో దేవుణ్ణి దర్శించుకుంటే ఏమీ లాభం లేదన్నమాట.
ఎంత చిత్రము. అలాగే ఫలానా కోరికలకు ఫలానా గుడిలో వెలిసిన ఆ దేవుడు చాలా పవర్ఫుల్, ఇంతకన్నా శక్తి ఉన్న దేవుడు లేడేమంటూ మరి వీసాల దేవుడు, ముడుపుల దేవుడు అని రకరకాల ప్రచారం. నిజానికి దేవుడంటే ఎక్కడైనా దేవుడే కదండి. ఫలానా గుడిలోనే అంత పవర్ఫుల్గా అసలు ఎందుకుంటాడు? ఒకే దేవుడికి గుడిగుడికి పవర్ మారుతుందా? అలాగే కార్తీక పౌర్ణమి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు దీపాలు వెలిగించి ఆ దేవుని వేడుకుంటే అంతా మంచి జరుగుతుందట. అంటే మిగతా రోజులు లాభం లేదన్నమాట. ఎంత చిత్రం అంటే ఏ గుడికి వెళుతున్నా గంపెడ కోరికలతో ఒక పెద్ద చిట్టా తయారు చేసుకుని గుళ్ళకు వెళుతున్నారు. నిజం చెప్పాలంటే ఈనాడు భక్తి అనేది భయంతోనూ ఆశలతోనూ కోరికలతోనూ కూడుకున్నదే అనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఈ పూజలు చేసేవారంతా పని ఒత్తిడి వలన సమయం ఉన్నా లేకపోయినా ఆదరాబాదరాగా హడావిడిగా గంట మోగిస్తూ రెండు మంత్రాలు చదువుతూ చంపలేసుకుంటూ తతంగం పూర్తయిన తర్వాత అమ్మయ్యా ఈరోజుకి పూజ అంత పూర్తి అయిపోయిందిలే అంటూ ఎంతో ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. అదేమంటే లేకపోతే దేవుడు కోపం వస్తుందేమోనటువంటి భయం. వ్యాపార ప్రారంభంలో దేవుడి గుడికి వెళ్తారు, ఏ అవసరం లేనప్పుడు మాత్రం అసలు ఆ దేవుడు గుర్తుకేరాడు. ఈ మధ్య మత మార్పిడులు కొట్లాట్లు చాలా ఎక్కువయ్యాయి. మా దేవుడే గొప్పవాడని లోకానికి సాటి చెప్పాలండి? నేను నమ్మే దైవాన్ని నువ్వు కూడా నమ్ముతావా, లేదా నీ ప్రాణం తీయమంటావా అని కత్తి చూపించి మతాలు మారమనటం ఎంతటి అజ్ఞానం, ఎంతటి మూర్ఖత్వం. ఇలా నాలో ఎన్నెన్నో ప్రశ్నలు నిరంతరం పీడిస్తూ ఉండేవి. మిత్రులారా, నాలో ఎన్నోసార్లు మెదిలే ఒకే ఒక్క ప్రశ్న అండి, మరి ఇది మీలో ఉందో లేదో ఒకసారి నిజాయితీగా ఆలోచించుకోండి. అసలు ఈ లోకంలో తప్పులు చేయని వారు ఎవరైనా ఉంటారండి? ఉండరు కదా. అసలు అందరూ ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తూనే ఉంటారు. చాలామంది అంటారు తెలుసు తెలియక తప్పు చేసామని అంటారు. నిజం చెప్పాలంటే అసలు చేసేటప్పుడు అది తప్పు అని అందరికీ తెలుసండి. నిలదీస్తే ఆ తెలియక చేశానులే అంటారు, సమర్థించుకుంటారు. అయితే ఈ చేసే తప్పులు ఎప్పుడు చేస్తారు? ఎవరు చూడటం లేదని నిర్ధారణ చేసుకున్నాక చేస్తారు కదా. ఏ తప్పైనా పబ్లిక్గా అందరు చూస్తుండక చేస్తారా? ఒక దొంగతనం కానీ ఏదైనా సరే 10 మంది చూస్తున్నారంటే ఎవడు చూడడు, పక్కవాడు చూస్తున్నాడని చేయరు కదా. ఎవడు చూడలేదని ఉన్నప్పుడే వస్తారు, షార్ట్గా ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. మరి ఈ తప్పు చేసే వాళ్ళందరికీ కూడా తను నమ్మిన దైవం ఒకటి ఉంటుందండి, ఆ దైవాన్ని గురించి బాగా తెలుసు. ఏంటి ఆ తెలిసిన సత్యం ఏంటంటే భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, అంతటా అన్నింటా ఉంటాడు. మరి ఇందులేదు అందు లేడం లేదు, అంతటా తెలుసు, అన్నీ తెలుసు అని అంటుంటారు. నిజంగా ఆ మాట మీద విశ్వాసం ఉన్నవాళ్ళైతే తప్పు చేసేటప్పుడు మన ఎదురుగా ఈ 4 గోడల మధ్య ఎవరు లేకపోయినా నేను నమ్మినటువంటి ఆ సర్వశక్తి స్వరూపుడైనటువంటి ఆ దైవం నన్ను చూస్తాడు కదా, ఈ లంచం తీసుకుంటే చూస్తుంటాడే, నేను చేసే ఈ మోసాలన్నీ ఆయనకు తెలుస్తాయి కదా, నేను చేసే ఈ హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఆయనకు కూడా తెలుస్తాయి కదా అన్న భావన గనక ఎవరైనా ఉంటే అసలు తప్పు చేస్తారండి? నిజంగా మనం చేసేటువంటి తప్పుకు ఆయన శిక్ష వేస్తాడు కదా అన్న ఇంగిత జ్ఞానం కనుక ఉంటే ఎవడు ఈ తప్పుడు చేయరు. చేయాల్సిన ఘోరాలు నేరాలు అన్నీ చేసేసి ఏమీ ఎరగని అమాయకుల్లాగా అడ్డనామాలు నిలునామాలు పెట్టి 2 చెవులలో పూలు పెట్టుకొని చివరకు మనం నమ్మిన దైవానికే చెవిలో పూలు పెట్టడానికి సిద్ధమయ్యారంటే ఎంతటి గనులో ఆలోచించండి. మిత్రులారా, ఇది వాస్తవమా కాదా అని ఒక్కసారి ఎవరికి వారే ప్రశ్న వేసుకోండి. ఈ ప్రశ్న మీరు, నేను, మన అందరం వేసుకోవాల్సిన ప్రశ్నే. ఇలా ఎవరికి వారు ప్రశ్నించుకుంటేనే అసలు సత్యం బోధపడుతుంది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనిపిస్తుందండి. ఈ తప్పులు పాపాలు ఘోరాలు నేరాలు చేసేవారందరిలో ఈ మధ్యకాలంలో గుడులకు వెళ్ళేవారు ఎక్కువైపోతున్నారు కదా. నాకేమనిపిస్తుందంటే వీరంతా 2 రకాల ఆలోచనతో వెళతారు
ఒకటేంటంటే ఆ స్వామికి అన్నీ తెలుసులే అని అనుకునేవాడు. స్వామి, మేము చేసినటువంటి తప్పులన్నీ క్షమించేసేయండి, మాకు ఏ శిక్షలు బాధలు కష్టాలు నష్టాలు రాకుండా చూడండి, ఇదంతా మీరు మాకు ఊరికే చేయాల్సిన అవసరం లేదులేండి, అందుకాను మీకు మేము పూజలు ప్రార్థనలు ముడుపులు కళ్యాణాలు వ్రతాలు టెంకాయలు అన్నీ సమర్పించుకుంటాం, ఇక ఇప్పటి నుంచి మేము చేసిన తప్పులన్నీ తుడిచేయండి స్వామి, పాపాలన్నీ కడిగేయండి స్వామి అంటూ బాగా వేడుకుంటుంటారు. ఇక బయటకు రాగానే, హమ్మయ్యా స్వామివారికి అన్నీ చెప్పేసామలే, ఇంకా మనకేమి ఇబ్బందులు కలిగించడు అనుకుంటూ ఎంతో రిలాక్స్డ్గా సంతృప్తిగా తిరిగి వస్తారు. చేసిన పాపాలని కడిగేసుకున్నాం అనుకుంటారు, దాసుడు తప్పు దండంతో సరే అన్నట్లుగా భావించుకుంటారు. మళ్ళీ మామూలే, ఈసారి చేసే పాపాలు ఘోరాలు మరింతగా ఘోరాతి ఘోరంగా చేసేస్తుంటారు, ఎందుకంటే గతంలో చేసిన తప్పులని తూచి అన్నట్లుగా తుడిచేసుకున్నాం కదా, మనకు పూర్తి లైసెన్స్ ఇచ్చాడు కదా, అలాంటి భావనను బట్టే ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కావాలంటే ఈ తప్పులన్నీ మళ్ళీ కొంతకాలం చేసిన తర్వాత మరొకసారి వెళ్ళి అక్కడ కొన్ని నైవేద్యాలు పూజలు భజనలు చేసి ప్రక్షాళన గావించుకుందాం అని అనుకుంటారేమో అనుకుందాం. అలాగే మరికొంతమంది ఎంత తెలివి వ్యవహరిస్తారంటే, అందరూ గుడిలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే, ఏయ్ వెంటనే నోరు మొయ్యి, ఏంటా మాటలు, ఇది గుడి, గుడిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ గట్టిగా వాదిస్తాడు. గుడి బయటకు రాగానే, ఆ ఏంటయ్యా ఇందాక అది చెప్తున్నావే, ఆ దాని గురించి మళ్ళీ చెప్పు, రేపే వాడు అంత చేద్దామా అంతం చేద్దామా, వాడి ఇంటికి రౌడీలు పంపిద్దామా, వాడు లేపేసేద్దామా అంటూ మంతనాలు చేస్తాడు. అంటే గుడిలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ దేవుడు వింటాడు. బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కదా, ఎన్నైనా చేయొచ్చు కదా, ఇంకేం భయం మనకి, ఎందుకంటే ఆ దేవుని గుడిలోనే ఉంచేసాం కదా, ఆ గుడిలోనే దేవుని బంధించేసాం కదా, మనం చేసేవి ఏమి ఆయనకు తెలియలే అన్న ధైర్యమే మరింత తెగింపుకి తార్కాణమేం. మిత్రులారా, నిజాయితీగా నిర్భీతిగా చెప్పుకుందాం, అసలు ఈ కాలంలో ఆ దేవుడి గుడిలో ఇంత రద్దీగా ఉండటానికి కారణం రౌడీలు ఫ్యాక్షనిస్టులు దోపిడీదారులు దొంగలు హత్యలు మానభంగాలు చేసిన వారు ఎక్కువ అనిపిస్తుంది. అలాగే కోరికలు తీరిన వారికి, ఆ కోరికలు కోరుకోవటానికి కోరిన కోరికలు నెరవేరిన వారికి ఈ గుడులు బాగా అవసరం పెరిగిందేమో అనిపిస్తుంది. భయంతో ఆశలతో ఉన్నవారికే ఈ దేవుడు అవసరమేమో. మరి ఇది విన్న మీ అందరికీ ఒక విన్నపం అండి, ఈ దైవం పేరిట మతాల పేరిట జరుగుతున్నటువంటి అన్యాయాలు మూఢ విశ్వాసాల పట్ల నాలో కలిగిన సంఘర్షణను ఆవేదనను ఇక్కడ ప్రస్తావించడం జరిగిందే తప్ప ఎవరిని విమర్శించాలని కాదండి, ఎవరి మనోభావాలను కించపరచాలని కాదు, ఇవి కేవలం నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని మరొక్కసారి గుర్తుంచుకోండి, భావ స్వాతంత్రానికి మన దేశంలో ఏ కొదవ లేదు కదండి. సత్యాన్ని తెలుసుకోవాలంటే నిజాయితీగా ఆలోచించాలి, ఈ పై విషయాలు ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి వారిగా ప్రశ్నించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ గ్రంథాలయంలో ఈరోజు ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొంత సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.